కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రైతు పక్షపాత కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. जय तेलंगाना. సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి నా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటిలాగే ఈ సంవత్సరం రబీ కొనుగోలు కూడా ఎక్కడ రైతులకు ఇబ్బంది కలగని విధంగా అన్ని ప్యాడీ సెంటర్స్ ఏర్పాటు చేసి రైతుల వరిధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి మన కేసీఆర్ గారికి ఈ రోజు రైతు సమన్వయ సమితి తరపున రైతుల అందరం పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మన జగిత్యాలలో ఏర్పాటు చేసిన మార్కెట్లో సౌకర్యాల కోసం ఇప్పటికే కొన్ని మ్యాంగో ట్రేడర్స్ రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి షెడ్లకు ఇంకా అమౌంట్ తక్కువ పడుతుందని చెప్పి 3 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు పోయి ముఖ్యమంత్రిని కలవంగనే వారు 3 కోట్లు మంజూరు చేశారు. వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు రైతులందరం సంతోషంతో పాలాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది. నా జగిత్యాల చుట్టుపక్కల ఓన్లీ ప్యాడీ ఇదే కాకుండా మన దగ్గర చుట్టుపక్కల మ్యాంగో కూడా చాలా మామిడి కూడా చాలా ఉత్పత్తి జరుగుతుంది. అదే కాకుండా అరటి బనానా జామ సీతాఫల్ ఇలాంటి వివిధ రకాల పండ్లు కూడా మనం పండించడం జరుగుతుంది. అందుకని ఇది ఒక మ్యాంగో మార్కెట్గానే కాకుండా పూర్తి ఫ్రూట్ మార్కెట్గా మన జగిత్యాల మార్కెట్ అభివృద్ధి చెందాలని ఎప్పటి నుండో రైతులు కూడా కోరుతున్నారు. ఆ రైతుల కోరికకు అనుగుణంగా మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు కవితక్క సహకారంతో ముఖ్యమంత్రి గారిని కలిసి వారి ద్వారా ఫ్రూట్ మార్కెట్ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా అటు భూమి సరిపోకుండా కానీ వాళ్ళంతా నుండి భూమి కూడా ఇంకా కొంత సేకరించుకొని స్థలాన్ని కూడా సమకూర్చుకోవడం జరిగింది. ఆ విధంగా రైతుల అభ్యున్నత ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి అలాగే మన స్థానిక శాసనసభ సంజయ్ కుమార్ గారికి రైతులందరూ తప్ప కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వ్యవసాయం అభివృద్ధి పరచాలని చెప్పి బడ్జెట్లో సగం నిధులు కేటాయించడమే కాకుండా రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలనే లక్ష్యంతో గ్రామాన కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరిధాన్యాన్ని ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనడం జరుగుతుంది. మరి ప్రభుత్వానికి ఇప్పటివరకు దాదాపు 8000 కోట్ల నష్టం వచ్చినా కానీ రైతుల కొరకు ఎంత నష్టమైనా సరే గతంలో లాగానే మరి వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించినందుకు రైతులందరి పక్షాన కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
అదే విధంగా జగిత్యాల మామిడి మార్కెట్ను ఒక ఫ్రూట్ హబ్గా చేయాలని చెప్పి ఇంకా 10 ఎకరాల స్థలం కేటాయించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వ్యాపార అభివృద్ధి కొరకు పనిచేస్తున్న గౌరవ మన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి రైతులందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతు కొనుగోలు విషయంలో మరి ఇప్పటివరకు సందిగ్ధంలో లేకుండా రైతుని ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఆదుకొని మరి ఇలాగే వార్తలాగానే కొనుగోలు చేయాలని నిర్ణయించడం నిజంగా శుభ సూచకం మరి దీనిలో ఈ రోజు భాగంగా రైతు బంధు నాయకులు అందరూ ఆధ్వర్యంలో గ్రామాల రైతు బంధు సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వారికి పాలాభిషేకం మరియు వారికి నిజంగా గ్రామ గ్రామాన కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా రైతులు రాజుగా చేయాలనే లక్ష్యంగా మరదైతే జగిత్యాల కూడా ఈ మొన్ననే గౌరవ శాసనసభ్యులు వారిని కలవడం వెంటనే వాడు విధులు కూడా నిధులు మంజూరు చేయడం ఏదైతే మ్యాంగో మార్కెట్కు అనుగుణంగా ఇంకా పెద్ద ఎత్తున దాన్ని డెవలప్ చేసే విధంగా చేయడం మరి నిజంగా మా రైతులందరి పక్షాన కూడా వారికి ప్రత్యేక అభినందనలు ఏదైతే రైతు శ్రేయస్సు కోసం తీసుకుంటున్న నిర్ణయాలకు సంతోషపడుతూ మరి ముఖ్యంగా వరిధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదనే ఈ విషయం దేశవ్యాప్తంగా కూడా అలజడి రేకుస్తున్న తరుణంలో ఒక అడుగు ముందడికేసి ముఖ్యమంత్రి గారు వరిధాన్యం కొనుగోలు కేంద్రం చేస్తాం దానికి 6000 పైన సెంటర్లు ప్రారంభిస్తాం ఈ యాసంగిలో వరిధాన్యం కొనడానికి వివిధ రకాల ధాన్యాలు కొనడానికి 20,000 కోట్లు కూడా బ్యాంకుల ద్వారా సేకరిస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఆ సందర్భంలో మా రైతు బంధు సమితి నాయకులు మీరు పేరున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసినందుకు ఈరోజు ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మొదటి నుండే ఉద్యమ కాలం నుంచే ముఖ్యమంత్రి గారు 1,00,000 ఎకరాల మాగాని చేస్తా అని చెప్పారు ఇవాళ 1,00,000 ఎకరాలు పోయి 1,30,00,000 ఎకరాల పంటలు పండుతా ఉంది దాంట్లో భాగంగా పోయిన సంవత్సరమే మనం చూసాం దేశం మొత్తం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే భారత ఆహార సంస్థ ఎన్ని వడ్లయితే సేకరించిందో అలా సగం కంటే ఎక్కువ తెలంగాణ ఇచ్చింది ఒకప్పుడు తెలంగాణ అంటే బియ్యం దొరకని కాలం మక్క కటక తిన్న కాలం అటువంటి తెలంగాణ ఇవాళ దేశానికే ఆదర్శమైంది దేశానికే అన్నం పెట్టే స్థాయికి తీసుకెళ్ళిన గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి కారణం ఇవాళ కరెంటే కావచ్చు నీళ్ళే కావచ్చు ఇవన్నీ కూడా అదేవిధంగా ఈ ఏసంగి పంట రికార్డు స్థాయిలో 55,00,000 ఎకరాల పంట వేసింది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఒకప్పుడు ఆంధ్రోళ్ళు మనకు వ్యవసాయం చేయొచ్చా నేను విజయవాడ చదువుకున్నాను ఏం దామిరా బాగా కొట్లాడుతున్నారు వాళ్ళ ఆంధ్రవాసులు పల్లం ఏంటుంటే నీళ్ళు అడేస్తాయి పడవాడికి వెళ్ళి తూర్పు ఉంటుంది మాకేస్తాయి నీళ్ళు నువ్వు ఆపి తాగుతాయి అన్నారు అటువంటి దాన్ని ఇవాళ ఆపి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఉల్టా పడవటికెళ్ళి తూర్పు కాదు తూర్పుకి వెళ్ళి పడవలు తీసుకుపోతామని చెప్పి ఇవాళ వరద కాలువను సజీవంగా ఒక నదిలాగా చేసి ఇవాళ ఎస్ఆర్ఎస్పీ దాకా నీళ్ళు తీసుకుపోతున్నాం దాని ద్వారా ఇవాళ ఆంధ్ర వాళ్ళకి మన మీద మాట్లాడే మన దాంట్లో సగం పంట కూడా వేయలేదు మనం 55,00,000 ఎకరాలు ఇస్తే వాళ్ళు వేసింది 20,00,000 ఎకరాలు 24,00,000 ఎకరాలతో సెకండ్ తమిళనాడు మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చెప్పిన విషయాలు మీడియా ద్వారా కూడా చూసుంటాం అంటే మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి ఇదే కొంతమంది విమర్శించడే పని పెట్టుకున్నారు తెలుసో తెలియకుండా విమర్శించడం వల్ల కొద్దిగా సపట్లు కొడుతున్నారు ఇళ్ళలు కొడుతున్నారు కావచ్చు కానీ ఇది అర్థం చేసుకోవాలి మరి ఈ సందర్భంలో ఇది కొనాలంటే కూడా మామూలు మాట కాదు ఇంత ధాన్యాన్ని సేకరించాలి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కావచ్చు వేర్హౌసింగ్ కార్పొరేషన్ కావచ్చు మరి గోదాములు పెంచాలని చెప్పి గోదాములు పెంచినాం మార్కెట్లు కావాలని చెప్పి మార్కెటింగ్ వ్యవస్థ పెంచినాం ఇన్ని రకాలుగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు వారికి పాలాభిషేకం కాదు పాదాభివందనం చేసినా తక్కువనే అని చెప్పి సో వారికి రైతులందరి పక్షాన నేను మరొక్కసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేస్తాను